హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగబాబు ఇప్పుడు ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన ప్రయాణం మొదలుపెట్టి కమెడియన్గా, హీరోగా, విలన్గా కూడా చాలా సినిమాల్లో నటించారు నాగబాబు. ఆ తర్వాత అన్నయ్య మెగాస్టార్ ఆశీస్సులతో ప్రొడ్యూసర్గా కూడా మారి చాలా సినిమాలు తీశారు. ఆ తర్వాత బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు. జబర్దస్త్లో జడ్జిగా 7 సంవత్సరాలకు పైగా అలరించారు. ఈ ప్రోగ్రాంతో నాగబాబు అందరి ప్రేక్షకుల ఇళ్లలో ఒకరిగా చేరిపోయారు. ఈ ప్రోగ్రాంలో తన జోక్స్తో, తన నవ్వులతో, తన జడ్జిమెంట్స్తో అందరినీ అలరించారు. ఆ తర్వాత జబర్దస్త్ ప్రోగ్రాం మేనేజ్మెంట్తో వచ్చిన కలహాల వల్ల ఆ ప్రోగ్రాంని వదిలేశారు. దానికి పోటీగా జీ తెలుగులో అదిరింది షో మొదలుపెట్టారు. ఇలా టీవీలో కామెడీ షోలతో, యూట్యూబ్తో, తన ఛానల్స్తో కూడా జనాలని అలరిస్తున్నారు. ఇవాళ నాగబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా అన్నయ్య మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా తమ్ముడికి స్పెషల్ బర్త్డే విషెస్ తెలిపారు. నువ్వు ఎంతో స్పెషల్ అని, మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని నాగబాబుకి చిరంజీవి బర్త్డే విషెస్ చెప్పారు. దీనికి నాగబాబు ఆనందపడిపోయి, నేను ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాను అన్నయ్య అని థ్యాంక్స్ చెప్పారు నాగబాబు. మరికొంతమంది సెలబ్రిటీలు కూడా నాగబాబుకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.